अंदर की नमस्कार बंदर रेवेन्यू डिविजन पैध अन्नी मंडल प्रजक मैं चेसे विज्ञप्ति एंटे डिविजनल लेवल्लो लिंग निर्धारण परीक्षल निरोधक चट्टम मीद अंटे पीसीपीएनडीटी एक्ट अमल तीरुनु गुरिंची ఒక కమిటీ ఫామ్ చేసి ఆ కమిటీలో ఉన్నటువంటి సభ్యులు డివిజన్ లో ఉన్నటువంటి అన్ని స్కానింగ్ సెంటర్స్ లాబొరేటరీస్ ను వెరిఫై చేసి ఎవరైనా ఈ ఒక స్కానింగ్ సెంటర్లలో గాని లాబొరేటరీస్ లో గాని అదే విధంగా ప్రైవేట్ హాస్పిటల్స్ లో గాని గవర్నమెంట్ హాస్పిటల్స్ లో గాని లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తూ అదే విధంగా ఈ ఒక లింగ నిర్ధారణ పరీక్షలు చేసి ఆడపిల్ల మగపిల్లవాడు అని క్లియర్ గా చెబుతూ జనాల్ని ఒక తప్పుదోవ పట్టించేటటువంటి స్థితిలో ఎవరైతే ఉన్నారో వారి మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఈ రోజు డివిజనల్ లెవెల్లో ఒక కమిటీని ఫార్మేట్ చేశాము. ఈ కమిటీ ప్రతి నెల కూడా తప్పనిసరిగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి డివిజనల్ లో ఆ నెలలో జరిగినటువంటి ఇటువంటి కేసెస్ ఏమైనా నమోదయ్యాయో పరిశీలించిన తర్వాత వారి యొక్క లాబొరేటరీ లేదా స్కానింగ్ సెంటర్ యొక్క రిజిస్ట్రేషన్ ను రద్దు చేయడమే కాకుండా వారి మీద చట్టరీత్యా చర్యలు తీసుకునేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ ఒక డివిజనల్ లెవెల్ కమిటీకి అనుసంధానంగా లాబొరేటరీస్ ఎక్కడైతే ఉన్నాయో ఆయా మండలాల్లో ఒక మండల లెవెల్ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. డివిజనల్ లెవెల్ కమిటీలో అయితే ఆర్డీఓ డిఎస్పీ గారు ఆ తర్వాత మెడికల్ ఆఫీసర్స్ అంటే ఎస్పెషల్ గా ఒక గైనకాలజిస్ట్ ఉంటారు అలాగే డిప్యూటీ డిఎంహెచ్ఓ క్యాడర్ లో ఒక మెడికల్ పర్సన్స్ ఉంటారు అదే విధంగా ఒక లీగల్ అడ్వైజర్ ఒక ఎన్జీఓ అదే విధంగా మండల్ లెవెల్ కమిటీలో తహసీల్దార్ ఆర్ మున్సిపల్ కమిషనర్ అదే విధంగా ఎస్హెచ్ఓ ఐసిడిఎస్ నుంచి సూపర్వైజర్ ఆర్ సిడిపిఓ అట్లాగే ఏ ఏరియాలో ఆ లాబొరేటరీ ఉందో ఆ ఏరియాకి సంబంధించినటువంటి మహిళా పోలీసు ఇట్లా వీరందరితో కూడా మండల్ లెవెల్ కమిటీని కూడా ఫామ్ చేయడం జరిగింది. ఈ మండల్ లెవెల్ కమిటీ ప్రతి నెలలో కూడా కనీసం రెండు సార్లు ఆ యొక్క స్కానింగ్ సెంటర్లు లేదా లాబొరేటరీని విజిట్ చేసి అక్కడ ఎటువంటి ఏమైనా వైలేషన్స్ జరుగుతున్నాయేమో పరిశీలించి వారు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. డివిజనల్ లెవెల్ కమిటీ ప్రతి రెండు నెలలకు ఒకసారి జిల్లా స్థాయిలో ఉన్నటువంటి కమిటీకి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది.